అయిపోయింది. సుహాస్ గారు, యాక్టర్ సుహాస్ గారు. చెప్పండి సార్. అంటే మీరు కెరియర్ బా పీక్ లోకి వెళ్తుంది ఇప్పుడు, డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు, నెక్స్ట్ సెక్టర్స్ లో కూడా ఎంటర్ అవుతారా, ప్రొడ్యూసర్ గా కూడా, ప్రొడక్షన్ హౌస్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, లేదా యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారా? యాక్టింగ్ చేస్తానండి, ఒకవేళ ఇట్లాంటి ఏమన్నా అప్పుడప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఎప్పుడైనా ఓవర్సీస్ తీసుకున్నా, అంతే, వేరే ప్లాన్స్ ఏం లేవండి యాక్టర్ గా. సార్ రాజు గారు, ఈరోజు చాలా ఎనర్జిక్గా ఉన్నారు సార్, ఎనర్జెటిక్గా మీరు, మీ స్టైల్ కానీ చాలా బాగుంది సార్. నేను ఎప్పుడు అలాగే ఉంటున్నాము. ఈరోజు చాలా ఎనర్జీ అనిపిస్తుంది సార్ మీరు. చల్లగా ఉందని పైకి వెళ్ళేది ఒకటే గెటప్ బాగుంది సార్. మీ ఎనర్జీ చూస్తుంటే మీ సినిమా పెద్ద హిట్ అయిందని అనుకుంటున్నాను సార్. సక్సెస్ మీట్ లాగా ఉంది ఇది, ప్రెస్ మీట్ సెన్సార్ సర్టిఫికేట్ లాగా లేదు సార్. మీ స్టోరీ డైరెక్టర్ గారు మీకు చెప్తున్నప్పుడు సుహాస్ని సెలెక్ట్ చేసుకోవాలన్న థాట్ అంటే మీకు ఏదైతే ముందు, అంటే నేను చెప్పాను కదా సుహాస్ అనుకోలేదు ఈ కథలో. చాలామంది నాకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఎకానమీ, ఒక మంచి సినిమా తీయాలి, ఈ సినిమా ద్వారా ఎక్కువ డబ్బులు రావాలి, ఎలా వస్తుందనే నా బ్రెయిన్ పనిచేస్తుంది. అలా అనుకుంటూ ఇద్దరు ముగ్గురు హీరోలకు కథ నరేట్ చేసి చాలా రోజులు ట్రావెల్ అయ్యాడు. హీరోలందరికీ నచ్చింది, కానీ వాళ్ళకి ఇది ఒకటే కన్ఫ్యూజ్, అంటే ఇలాంటిది చేస్తే ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేది హీరోలు 100% ఎస్కి రాలేదు. బట్ చాలా రోజులు హోల్డ్ చేసేవాళ్ళు, కథ విన్న తర్వాత బాగుంది చెప్తాను చెప్తాను చెప్తాను. అలా అయిపోయిన తర్వాత ఒక స్టేజ్లో ఇంకా హీరోలు చేయనప్పుడు ఎందుకు లేని కొన్ని రోజులు పాజ్ ఇచ్చాం. పాజ్ ఇచ్చినప్పుడే ప్రశాంత్ నీళ్ళు కానీ అంబాలే వాళ్ళు కానీ మాకు ఇచ్చేయండి, మేము కన్నడలో తీస్తాం అనేవాళ్ళు. యాక్చువల్ అప్పుడు అనుకున్నాం ఇది కన్నడలో తెలుగు రెండు ప్యారలల్గా తీద్దామని అంబాలే వాళ్ళతో కలిపి, కాలేదు కొన్ని రోజులు పక్కన పెట్టా. పక్కన పెడితే బలగం రిలీజ్ తర్వాత నాకు సడన్గా సుహాస్ ఒక సినిమా రిలీజ్ అయింది, రైటర్ పద్మభూషణ్. రైటర్ పద్మభూషణ్ అది చూసా, నచ్చింది, నచ్చి ఇమ్మీడియట్ సందీప్కి కాల్ చేశాను. వెంకీ అట్టు పెళ్లిలో చెప్పాను ఇది, ఓకే అది నచ్చింది నాకు, ఇమ్మీడియట్ సందీప్కి చెప్పా. బలగం లాగా కాన్సెప్ట్ సినిమాలాగా వెళ్ళిపో, ఈ అబ్బాయిని కరెక్ట్ ఉంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ డే రావడము కత్తినడం ఆయన ఓకే చెప్పడం అలా ఫాస్ట్ టైం. సార్ ఓటీటీలో ఎన్రోల్ రావచ్చు సార్ సినిమా, ఓటీటీ ఒక ఇష్యూ ఉంది కదా సార్. ఆఫ్టర్ 1 మంత్. ఓకే థ్యాంక్ యూ సార్.